హలో, హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? మేబీ కొంచెం బాడీ పెయిన్స్తో ఉంటారు, ఎందుకంటే మోస్ట్లీ పీపుల్ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినారో ఎస్ఐపిసి, మోస్ట్లీ అందరు గ్రౌండ్ స్టార్ట్ చేసి ఉన్నారు అండ్ చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి. సో నేను నాకు కూడా ఉన్నాయి. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసి 15 డేస్ అవుతుంది, ఈరోజుకి 16th డే. ఫస్ట్కి స్టార్ట్ చేసినాను ఈవెంట్స్. సో ఫస్ట్ వీక్ నాకు బాడీ పెయిన్ చాలా ఉండే. ఫస్ట్ ఒక 1 వీక్ సాటర్డే అనుకుంటా, ఫస్ట్ వీక్లో మాకు అప్పుడు 800 పెట్టినారు. సో అప్పుడు చాలా అంటే కాళ్ళు నరాలు లాగేసినాయి. 800 కదా రోజు చేసింది, వేరున్నది. ఆ రోజు 800 పెట్టిన రోజు చాలా కాళ్ళు లాగినాయి. నార్మల్గా కొంచెం మనం ఫుట్ లెంత్ పెంచుతాం కాబట్టి బాగా పెయిన్ వచ్చి ఉండే. ఆ రోజు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. సో యాక్చువల్గా ఒక అక్క ఎస్ఎస్సి జీడీలో తను బీఎస్ఎఫ్ చేస్తుంది, తను చెప్పింది. యాక్చువల్గా వాళ్ళకి ట్రైనింగ్లో చాలా అంటే చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు కదా రోజు ఈవెంట్స్. సో అప్పుడు వాళ్ళకి ఈ ఆయిల్ యూజ్ చేయమని చెప్పేసి ప్రిఫర్ చేసినారంట. సో మీరు కూడా ఈ ఆయిల్ తీసేసుకోండి, మస్టర్డ్ ఆయిల్, ఆవా ఆయిల్ అంట. నేను యూజ్ చేస్తున్నా ఇది, చాలా అంటే చాలా రిలీఫ్ ఉంది. సో మీరు కూడా తీసేసుకొని యూజ్ చేసుకోండి. ఇది ఎక్కడ దొరికిద్ది అంటే నార్మల్గా కిరాణం షాప్లో దొరికిద్ది అని చెప్పింది అక్క, బట్ నాకు దొరకలేదు. అండ్ ఇది పూజ సామాన్లో దొరుకుతుంది, చాలా అంటే చాలా రిలీఫ్ ఉంది. నేను యూజ్ చేస్తున్నా. ఇంకా చిన్ బోన్ పెయిన్, మోకాళ్ళు కాళ్ళు పెయిన్స్ వస్తాయి కదా, సో అవన్నీ తగ్గిపోతాయి మసాజ్ చేసేసుకుంటే. సో తీసేసుకోండి, మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి, నార్మల్గా గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తుంటే నాకు అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక 2-3 డేస్ బ్యాక్ చాలా డస్ట్ లేచి నార్మల్గా మట్టిది ఉంటుంది కదా, అది మొక్కలో పోయింది, నోరులో పోయింది, ఫుల్ అంటే ఫుల్ కోల్డ్ అయిపోయింది, కఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో బాగా చాలా తిన్నున్న మాస్క్ యూజ్ చేయండి, ఇఫ్ ఇన్ కేస్ అట్లా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. నాకైతే చాలా ప్రాబ్లం అవుతుంది, బట్ పోతున్న గ్రౌండ్కి. సో అన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ గ్రౌండ్కి వెళ్ళండి అండ్ ఈ ఆయిల్ యూజ్ చేయండి, చాలా రిలీఫ్ ఉంది. ఐఎమ్ సజెస్టింగ్ వై, బికాస్ నాకు చాలా రిలీఫ్ ఉంది. సో యూజ్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ మంచిగా చూసుకోండి లెగ్స్, ఇప్పుడే ఏం కాకుండా చూసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఈవెంట్స్. థ్యాంక్ యూ.